రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులకు అందజేసే నిధులను బడ్జెట్లో పెంచాలని నెల్లూరు జిల్లా సిఐటియు ప్రధాన కార్యదర్శి రెహనా బేగం డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా కావలి మండలం సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రస్తుతం జీతాలు సరిపోవడం లేదని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బడ్జెట్లో నిధులు పెంచాలని ఆమె డిమాండ్ చేశారు. ఇందుకోసం ఆందోళన చేపడుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. 21వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జరిగే మధ్యాహ్న భోజన నిర్వాహకులు ధర్నాను విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల సిపిఎం కన్వీనర్ వెంకయ్య, మండలి వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి తొమ్మల వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. మార్కెట్ పోయి కూరగాయలు కొనాలంటే 60-70 రూపాయలు వస్తున్నాయి. ఊరికి 2-3 ఒక కేజీ వంకాయలు, ఒక కేజీ 1/2 కేజీ టమాటాలు చెడిపోయి తీసుకోవాలంటే మరి 100 రూపాయలతో ఆ సంసారం గడవాలంటే ఉపాధి సరే ధరల స్థిరీకరణ ధరల పరిస్థితులు బట్టి అటువంటిప్పుడు ఆ 1000 రూపాయలతో ఏ విధంగా కాలం గడపాలని ఈ ప్రభుత్వం ఆలోచించిందో ఆ ప్రభుత్వమే అర్థం చేసుకోవాలి. నా పేరు రెహనా బేగం, మధ్యాహ్న భోజన పథకం యూనియన్ జిల్లా కార్యదర్శిని. భోజన పథకానికి బడ్జెట్ పెంచాలని, పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని, నెల నెల జీతాలు బిల్లులు చెల్లించాలని కోరుతూ ఈ నెల 21వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు యూనియన్ ఆందోళన చేస్తా ఉంది. ఇది ఆల్ ఇండియా పిలుపు మేరకు ఈ ధర్నాకు పిలుపిచ్చాము. ఈ గోగోలు మండలంలో ఉండేటటువంటి భోజన కార్మికులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని మేము కోరుతా ఉన్నాము. ప్రభుత్వంలో అనేక పథకాలు వీళ్ళకి అమలు కావటం లేదు. అట్లాగే జగనన్న గారు వచ్చిన తర్వాత ఈ గోరుముద్ద అయితేనేమి, అమ్మఒడి అయితేనేమి వచ్చిన తర్వాత ఈ లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత పిల్లలు కూడా పాఠశాలకు వచ్చే సంఖ్య పెరిగింది. కాబట్టి నాణ్యమైన భోజనం పెట్టడానికి ఖచ్చితంగా బడ్జెట్ పెంచాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాము. ఈ భోజన పథకంలో అందరూ కూడా కార్మికులు 21న పాల్గొనాలని